सुप्रसिद्ध गायकुलु एस्पी बालसुब्रमण्यम मरणंतो ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులు విషాదంలో మునిగిపోయారు. దాదాపు 50 రోజులకు పైగా మృత్యువుతో పోరాటం చేసిన ఎస్పీ బాలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై ఎంజీఎం హాస్పిటల్లో ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు చెల్లించిన బిల్లు ఇదే అంటూ మీడియాలో ఓ పత్రం విస్తృతంగా ప్రచారమైంది. అయితే ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్లుపై అనేక ఊహాగానాలు రావడంతో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ క్లారిటీ ఇచ్చారు. ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత 13వ తేదీన ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. అప్పటి నుంచి ఎస్పీ బాలుకు ఎక్మో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. దాదాపు 51 రోజులు ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25వ తేదీన కన్నుమూశారు. అయితే ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందిన కాలంలో ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు చెల్లించిన బిల్లు అంటూ ఓ వార్త ఓ ఫోటో సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారమైంది. అయితే ఆ బిల్లును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ చెల్లించారనే వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. దివంగత ఎస్పీ బాలు వైద్యానికైన బిల్లును చెల్లించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు, ఆ వార్తలన్నీ ఊహాగానాలే. అలాంటి వార్త వాట్సాప్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం బాధ కలిగించింది. దయచేసి అలాంటి వార్తలను ఫార్వర్డ్ చేయకండి అని దీపా వెంకట్ కోరారు. బాలు మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం వల్ల మాకు బాధ కలిగిందనే విషయాన్ని తెలిపారు. 2 వారాల క్రితమే హాస్పిటల్ యాజమాన్యం బాలసుబ్రహ్మణ్యం కు సంబంధించిన బిల్లులపై కూడా క్లారిటీ ఇచ్చారు. 2 వారాల క్రితమే ఎస్పీ బాలు బిల్లులు చెల్లించనవసరం లేదని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించారు. ఎస్పీ బాలుకు మెరుగైన వైద్యం అందించారు. బాలుకు అందించిన వైద్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నాను. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నాన్నగారు కూడా ఎప్పటికప్పుడు వాకబు చేశారు. స్వయంగా నేను కూడా సమాచారం అందించాను అని దీపా వెంకట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ బాలు కుటుంబం మాకు దగ్గరైనందున హాస్పిటల్ యాజమాన్యం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి మాకు తెలియజేశారని వివరణ ఇచ్చారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. హాయ్ యోర్స్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.